హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో కాకరకాయ ముద్దకూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ మనకి సాంబార్లోకి, రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. కాకరకాయ మనకి హెల్త్కి చాలా మంచిది కదా. చాలామంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా కాకరకాయ చేదుగా ఉంటుంది అని చెప్పి ఈ కర్రీని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కాకరకాయ కర్రీ చేదు లేకుండా ఉండాలంటే కనుక ఇలా ప్రిపేర్ చేసుకోండి. కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ముందు మనం లేతగా ఉన్న కాకరకాయని తీసుకోవాలండి. కాకరకాయ కర్రీకి ఎప్పుడైనా కానీ లేతకాయలు అయితేనే బాగుంటాయి అన్నమాట. తర్వాత వీటి పైన ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి. చూసారు కదా, ఒక నైఫ్ తీసుకుని ఇలాగా పైన ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పొట్టంతా క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలండి. తర్వాత వీటిని స్లైసుల్లాగా చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని వీటిని మనం వేసుకున్న ఉప్పు పసుపు బాగా కలిసే విధంగా బాగా క్రష్ చేసుకుంటూ వీటిని కలుపుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలాగ కలుపుకున్న తర్వాత వీటిని కాసేపు పక్కన పెట్టేసేయాలి. ఒక 1/4 గంట సేపు అయినా కానీ వీటిని బాగా నాననివ్వాలండి. తర్వాత కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ తీసుకుని నీట్గా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ కర్రీలో వేసుకోవడానికి వెల్లుల్లిపాయ, కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇది ప్రిపేర్ చేయడం కోసం ఒక 2-3 చిన్నవి 2 కొబ్బరి ముక్కలు, ఒక 5 నుంచి 10 వరకు వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకుని ఇలాగ మిక్సీలో వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ వెల్లుల్లిపాయ కారాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఇది అన్ని ఫ్రైల్లోకి చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్లిగించుకుని ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే కనుక ఇవి మనకి తొందరగా కుక్ అవుతాయండి. చూసారు కదా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కాస్త వేగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్లో ఆల్రెడీ మనం పసుపు ఉప్పు వేసాం కాబట్టి అవి వేయవలసిన అవసరం లేదండి. కాకరకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, కాకరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయండి. ఈ కర్రీకి మనకి ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం రెడీగా పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయ కారం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకుని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చేయడం కోసం కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి కదా. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది 2 రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట, పాడవకుండా. మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.